ముకుంద్కి తాటి చెట్ల వ్యవసాయం ఉంది. అతను తాటి చెట్ల మీదకు ఎక్కి తాటికాయలను కోస్తాడు. ఆ తర్వాత తాటికాయల్ని వ్యాపారికి అమ్మి డబ్బులు సంపాదించేవాడు. చూడు ముకుంద్, నువ్వు తాటి ముంజలను ఇంకాస్త ఎక్కువ ఇవ్వు. బజారులో తాటి ముంజలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాగే, రేపటి నుండి ఎక్కువ ముంజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే. ముకుంద్కి మయూరికి మీనా అనే కూతురుంది. మీనా, ఎక్కడున్నావు? ఎంతవరకు ఇక్కడే ఉండాలే. బహుశా తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళుంటుంది ఏమో. కానీ మీకు తనతో ఏం పని వచ్చింది ఇప్పుడు? అరే, తను ముంజలు కావాలని అడిగింది. ఇదిగో చూడు, నేను తన కోసం తాటి ముంజల్ను తీసుకొచ్చాను. అప్పుడే మీనా, అరే వా, తాటి ముంజలు వీటన్నింటినీ నేను ఒకదాన్ని తింటాను. ఆ, నీకోసమే తీసుకొచ్చాను, నిదానంగా తిను. వర్షాకాలమైనా ఎండాకాలమైనా ముకుంద్ అన్ని కాలాల్లోనూ తాటి చెట్లను ఎక్కేవాడు. అలా ఒకరోజు, రెండు రోజుల పాటు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. భగవంతుడి దయవల్ల ఈ వర్షం ఆగిపోవాలి. మీరివాళ చెట్లని కాస్త జాగ్రత్తగా ఎక్కండి, అన్నీ కూడా తడిగా ఉంటాయి కదా. ఆ, నేను చాలా జాగ్రత్తగా ఎక్కుతాను, ఇది నాకేమీ కొత్త కాదు కదా. మీకిది అలవాటేనని నాకు కూడా తెలుసు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగేలే మయూరి, నువ్వేమీ కంగారు పడకు, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ముకుంద్ తాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తాటికాయలను కోస్తూ ఉంటాడు. అలా కాసేపు గడుస్తుంది. అంతలో ఉన్నట్టుండి మీనా అక్కడికి వస్తుంది. నానా! మీనా అరుపు వినగానే ముకుంద్ ధ్యాస మళ్ళుతుంది. అతను జారిపోయి తిన్నగా చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు. మీనా వెంటనే కొంతమంది గ్రామస్తులను పిలుస్తుంది. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి చేరతారు. ముకుంద్కి ఆపరేషన్ చేస్తారు, కానీ అతను తన కాళ్ల మీద ఎప్పటికీ నిలబడలేడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది? మీరేం కంగారు పడకండి, ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. ఆ భగవంతుడు మనకి కష్టాలిచ్చాడు, అలాగా ఆయనే దారి చూపిస్తాడండి. కానీ ఎలా, ఇప్పుడు నేను అవిటి వాణ్ణి అయిపోయాను. దీనికంటే భగవంతుడు నన్ను చంపేస్తేనే బాగుండేది. అలా మాట్లాడకండి, మీరే కదా మా జీవితం. మయూరి ఇంకా ముకుంద్ ఇక మీదట తమ జీవితం ఎలా గడుస్తుందా అని ఎంతో దిగులు పడతారు. కొన్ని రోజుల తర్వాత ముకుంద్ని ఇంటికి తీసుకొస్తారు. మయూరి ఇంకా ముకుంద్ సేవ్ చేసి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. నేను ఎక్కడైనా పని వెతుక్కుంటాను. నువ్వు బయట పని, అలాగే ఇంటి పని ఒక్కదనివే ఎలా చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తానులేండి. ఈ పరిస్థితుల్లో ఉండి కూడా నేను చేయగలిగే పని ఏదైనా ఉంటే బాగుంటుంది. లేదు లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి. లేదు మయూరి, నేను నీకు ఇలా భారం ఉండలేను. కానీ ఇప్పుడు మీరైతే ఏం చేయగలరు చెప్పండి. ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. మరుసటి రోజు నుంచే మయూరి పని కోసం వెతకటం మొదలు పెడుతుంది. తను ఎన్నో దుకాణాలు ఇంకా కంపెనీలకు వెళ్తుంది, కానీ తనకి ఎక్కడా ఏ పని దొరకదు. నాకెక్కడా పని దొరకటం లేదండి, ఏదైనా వ్యాపారం చేయడం మంచిదేమో అనిపిస్తోంది. ఏం వ్యాపారం? నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా? ఇవాళ బజార్లో పకోడీ బండిని చూశాను. చాలా మంది జనం ఉన్నారక్కడ. నేను కూడా పకోడీలు బాగా చేస్తాను కదా, అందుకని నేను కూడా పకోడీలు అమ్మితే. ఉపాయం బానే ఉంది, కానీ అందరికీ కూడా బండి పకోడీలే బాగా ఇష్టం. అందుకని నువ్వు ఏదైనా కొత్త పద్ధతిలో పకోడీలు తయారు చేయాల్సి ఉంటుంది. కొత్తగా అంటే? అంటే చైనీస్ పకోడీలున్నాయి కదా, అవంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం. అటువంటిదే ఏదైనా. అటువంటిది అంటే? మీనా నువ్వు చెప్పు, నీకు ఏం తింటే నచ్చుతుంది? నాకైతే మ్యాగీ ఇష్టం. మ్యాగీ పకోడీలు ఎలా ఉంటాయి? మ్యాగీతో కూడా పకోడీలు చేయొచ్చు. అది కూడా కరకరలాడుతూ. వెళ్ళు మీనా, పరిగెత్తుకుని వెళ్ళి మ్యాగీ తీసుకునిరా. మీనా మ్యాగీ కొనడానికి వెళ్తుంది. కాసేపటి తర్వాత రెండు మ్యాగీ ప్యాకెట్లను తీసుకొస్తుంది. మీనా మ్యాగీని తయారు చేసి దానిని డ్రై అవ్వనిచ్చి అందులో కొన్ని మసాలాలు కలిపి కడాయిలో మ్యాగీ పకోడాలు వేస్తుంది. మీనా అక్కడే నిలబడి వాళ్లమ్మ చేసేదంతా గమనిస్తుంది. ఎప్పుడైతే మ్యాగీ పకోడాలు తయారయ్యి బయటికొస్తాయో, మీనా వెంటనే ఒక పకోడీని తీసుకుని దాన్ని తినడం మొదలు పెడుతుంది. అరే అరే, వేడిగా ఉన్నాయి,
చాలా రుచిగా ఉన్నాయమ్మా. భలే. మీనా ఒక మ్యాగీ పకోడాని వాళ్ల నాన్నకు కూడా ఇస్తుంది. ఇవి నిజంగానే రుచిగా ఉన్నాయి. నేను చెప్పాను కదండి చాలా రుచిగా ఉంటాయి అని. ఈ పకోడీలు బజార్లో అమ్ముడుపోతాయా అండి? తప్పకుండా అమ్ముడుపోతాయి. అందరూ వీటికోసం లైన్లు కడతారు. అది వినగానే మయూరి సంతోషిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మయూరి ఇంకా ముకుంద్ కలిసి బజారులో మ్యాగీ పకోడాల స్టాల్ ని పెడతారు. మ్యాగీ పకోడీ. మ్యాగీతో పకోడీలా? నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే, తీసుకోమ్మా. మయూరి ఆ అమ్మాయికి మ్యాగీ పకోడాలు ఇస్తుంది. ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇంతవరకు నేను ఇంత రుచిగా ఉన్న పకోడీలు తినలేదు. ఆ అమ్మాయిని చూసి చాలా మంది కస్టమర్లు మయూరి మ్యాగీ పకోడాలు తినడానికి వస్తారు. ఆంటీ, ఇవి చాలా బాగున్నాయి. ముకుంద్ మ్యాగీ పకోడాలు చేయటానికి మయూరికి సాయం చేస్తాడు. అతను అవిటివాడు. మొదటి రోజే మయూరి ఇంకా ముకుంద్ చాలా బాగా సంపాదిస్తారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తారు. అస్సలు ఊహించలేదండి మనం ఇంత బాగా సంపాదిస్తామని. ఈ కష్టాల మధ్య మనకి ఇదే సంతోషాన్నిచ్చింది. నాన్నా, మీరు కంగారు పడకండి. మన బాధలన్నీ దూరమైపోతాయి. మీకు కూడా త్వరలో నయమవుతుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది. అందరూ కలిసి ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తారు. వాళ్ల మ్యాగీ పకోడాల వ్యాపారం బాగా నడుస్తుంది. కస్టమర్ల రద్దీ పెరుగుతుంది. అలాగే దాంతోపాటు వాళ్ల సంపాదన కూడా పెరుగుతుంది. మ్యాగీ పకోడీలు త్వరలోనే ఫేమస్ అయిపోతాయి. వాళ్ల సంపాదన ఎంత పెరుగుతుందంటే దాంతో ముకుంద్ కి చాలా మంచి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఈ ట్రీట్మెంట్ తో ముకుంద్ గారు మీరు ఖచ్చితంగా నడుస్తారు. మీకు మేము కాస్త కష్టమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కానీ మీ బాడీ కూడా ఈ ట్రీట్మెంట్ కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఆ కబురు విన్న వెంటనే కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు. 6 నెలల తర్వాత ఇవాళ మయూరి మ్యాగీ పకోడాల పెద్ద షాప్ తెరుస్తుంది. ఆ సంతోషాన్ని ముకుంద్ రెట్టింపు చేస్తాడు. ఇవాళ కొన్ని క్షణాల కోసమైనా అతను నెమ్మదిగా లేచి నిలబడతాడు. అది చూడగానే వాళ్లకి ముకుంద్ త్వరలోనే లేచి నిలబడి నడుస్తాడు అని వాళ్లకి ఆశ కలుగుతుంది. ఇదంతా కూడా వాళ్ల మ్యాగీ పకోడాల వల్లే జరుగుతుంది. ముందు ముందు కూడా మ్యాగీ పకోడా వల్ల వాళ్లకి మంచి జరుగుతుంది.